శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మాతృదేవోభవ. రచించిన వారు వెంపటి హేమా గారు. కథ విందాము. మామూలు వేళకే నిద్రలేచిన శివాని మంచంపైన భర్త లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఏ రోజునో తను లేచిన గంటకి గాని నిద్ర లేవని ఆయన. ఈవేళ ఇంత తొందరగా లేవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంది. హాల్లోకొచ్చిన శివాని సోఫా మీద కూర్చుని రెండు మోచేతులు మోకాళ్లపై ఆనించి అరచేతులతో తల పట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్న రాజశేఖరాన్ని చూసి కంగారు పడింది. రాజా, ఏమైంది నీకు అని అడుగుతూ దగ్గరగా వెళ్ళి అతని భుజంపై చెయ్యి వేసింది. పరాకుగా ఉన్న అతను ఉలిక్కిపడ్డాడు. భార్య వైపు వెర్రిగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది? రెట్టించింది శివాని. మా అమ్మ ఏడుస్తున్నట్టు కలొచ్చింది అన్నాడు రాజశేఖరం గద్గద స్వరంతో. కలే కదా, కల అంటే కళ్ళ. ఇన్నేళ్ళొచ్చి చిన్నపిల్లాడిలా కళకు భయపడుతున్నావా అని హేళనగా నవ్వింది శివాని. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అనేది మా అమ్మ. నేనొక్కసారి ఇండియా వెళతాను, నా మనసు బాగాలేదు అన్నాడు రాజశేఖరం గద్గద స్వరంతో. ఏమిటది ఒత్తిగా చంటి పిల్లాళ్లా, అమ్మ అమ్మ అంటూ కలవరిస్తావేమిటి అంది. అంతలో దగ్గరలో ఉన్న టీపాయి మీది ఫోన్ మోగింది. దాన్ని అందుకున్నాడు రాజశేఖరం. వెంటనే స్పీకర్ బటన్ నొక్కింది శివాని. పెదనాన్న అంటూ బావురుమంది అవతలి వ్యక్తి. కంఠం గుర్తు తెలిసింది రాజశేఖరానికి. తన తమ్ముడి కూతురు శైలజ కంఠమది. ఏమిటమ్మా శైలు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆత్రంగా అడిగాడు రాజశేఖరం. అకస్మాత్తుగా హార్ట్అటాక్ వచ్చి నాన్న చనిపోయారు పెదనాన్న, ఏడుస్తూనే ఆ దుర్వార్తను తెలియజేసింది శైలజ. ప్రాణపడిపోయాడు రాజశేఖరం. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. స్పీకర్లో శైలజ ఏడుపు మాత్రమే లీలగా వినిపిస్తోంది. కొద్దిసేపు అలా గడిచాక రాజశేఖరం కోలుకున్నాడు. శైలు, అన్నయ్యకు ఫోన్ చేశావా? నేను వస్తున్నానమ్మా. వాడు వచ్చాక కదా కర్మ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంతవరకు నాన్నని ఐస్ బాక్స్లో కానీ మార్చురీలో కానీ ఉంచండి అన్నాడు రాజశేఖరం. ఆపై బామ్మ ఏం చేస్తోంది అని అడగబోయి మానేశాడు. అది తనకు తెలియకపోతే కదా, ఏం చేస్తుందిట పాపం ఏడవడం తప్ప అనుకున్నాడు దుఃఖంతో. శివానికి ఏం మాట్లాడాలో తోచలేదు. కళ నిజమయ్యింది, గొప్ప కో ఇన్సిడెన్స్. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ అని చెప్పి ఇక అక్కడ ఉండలేక పెద్ద పని ఏదో ఉన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజే రాజశేఖరం అర్జెంటు వీసా కోసం వెళ్ళాడు. ఆఫీస్కి ఒక నెల సెలవు పెట్టాడు. ఆపై ఎమర్జెన్సీ కోటాలో టికెట్ బుక్ చేసి సామాను సర్దడం మొదలుపెట్టాడు. తనకు సాయం చేస్తున్న శివానితో ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివు జాగ్రత్తగా ఉండు, నేను తిరిగొచ్చేటప్పుడు అమ్మను తీసుకొస్తాను, తమ్ముడు లేనప్పుడు మనం ఇంకా ఆమెను వాళ్ల దగ్గరే ఉంచడం బాగుండదు అన్నాడు. వద్దు, సొంత ఇల్లు ఉంది కదా, ఆమె అక్కడ ఉండడమే బాగుంటుంది అంది శివాని. ఆమె నీ సొంత మేనత్త కదా, ఆమె మీద నీకెందుకంత విరోధం? ఎప్పుడు ఆమెను తీసుకొస్తానన్నా వద్దు అంటావు. ఆమె మీద నాకు విరోధమేమిటి? నాకు ఇష్టముండదు అంతే. మీ ఫ్రెండ్ని చూడండి, నా ఫ్రెండ్ని చూడండి, ఎవరి ఇంట్లోనైనా ముసలాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఆ అవసరం రాలేదు కాబోలు, మనకు అవసరం వచ్చింది, తేడా లేదా? ఏమో అదంతా నాకు తెలియదు. నా ప్రైవసీకి ఎవరైనా అడ్డు ఉండడం నాకు నచ్చదు. కాదు కూడదు అన్నా కూడా నువ్వు తీసుకొస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ జిడ్డు నేను భరించలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది శివాని. హతాశుడయ్యాడు రాజశేఖరం. 100 సార్లే కాదు, 101వ సారి కూడా రాజశేఖరం ప్రపోజల్ని వీటో చేసేసింది శివాని. ఇండియాలో MBBS చదివిన రాజశేఖరం అమెరికాలో MS చేశాడు. ఆ తర్వాత అక్కడే మంచి హాస్పిటల్లో ఉద్యోగం రావడంతో వచ్చింది. అమెరికా రాకముందే మేనమామ కూతురు శివానితో పెళ్లి జరిగింది. రాజు ఉద్యోగంలో చేరాక కాపురానికి అమెరికా వచ్చింది శివాని. ఈలోగా ఆమె ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ అమెరికాలో MS కూడా చేసి ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లు గడిచాక ఇద్దరు కొడుకులు పుట్టారు. కాలక్రమంలో రాజశేఖరం దంపతులకు అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చింది. రాజశేఖరం తండ్రి పోయేసరికి రాజశేఖరం తమ్ముడు రఘుపతికి చదువు పూర్తవ్వలేదు. ఆ కారణంగా తల్లి కాంతమ్మ చిన్న కొడుకు దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక పెళ్ళయింది రఘుపతికి. తరువాత కూడా పెద్ద కొడుకు పిలవకపోవడంతో ఆమె చిన్న కొడుకు దగ్గరే ఉండిపోయింది. ఏ రక్త సంబంధము లేకపోయినా చిన్న కొడలు అత్తగారిని బాగా చూసుకుంటోంది. కాలం సుఖంగా గడిచిపోయింది. ఇప్పటిదాకా చిన్న కొడుకు అకాల మరణంతో ఆ తల్లి బతుకు
అస్తవ్యస్తమయ్యింది. ఇన్నాళ్లు రాజశేఖరం దంపతులు ఆమెను అమెరికాకు రమ్మనమని అననూ లేదు, వెళ్లాలని ఆమె ఓబలాటం చూపించనూ లేదు. రాజశేఖరం అమెరికాలోనే ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అక్కడి సాంప్రదాయం ప్రకారం ఎవరి దారిన వాళ్లు ఉంటున్నారు. డాక్టర్ రాజశేఖరం కట్టుకున్న విల్లాలో నడి వయస్కులైన తమ దంపతులే లింగులిటుకు మంటూ ఉంటున్నారు. రఘుపతికి కొడుకు ఒక కూతురు, ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. కూతురు ఢిల్లీలో ఉంటోంది, కొడుకుకి ఆస్ట్రేలియాలో ఉద్యోగం. తండ్రి మరణమార్తమిని ఇండియా వచ్చిన కొడుకు గిరిధర్. తండ్రి కర్మకాండలన్నీ ముగించి తల్లిని తనతో తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. గిరిధర్ ప్లాన్ గురించి వినగానే ఉలిక్కిపడ్డాడు రాజశేఖరం. ఇన్నాళ్లు తమ తల్లి తమ్ముడి దగ్గర ఉంది, ఇకనైనా తల్లిని తన వెంట తీసుకువెళ్లడం తన బాధ్యత. కానీ శివాని సహకరించదు. ఏ అఘాయిత్యానికి తలపడినా ఆశ్చర్యం లేదు, ఉగ్ర స్వభావి. దీనికి పరిష్కారం ఏమిటో తల్లినే అడగాలి, మరో దారి లేదు అనుకున్నాడు రాజశేఖరం. సెలవు లేదంటూ గిరి 15 రోజులుండి తల్లిని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అతని చెల్లెలు శైలజ కూడా అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇంకొక 10 రోజుల్లో రాజశేఖరానికి కూడా సెలవు అయిపోతుంది. ఈలోగానే సమస్య పరిష్కారం అవ్వాలి. తల్లిదండ్రులు బిడ్డలకి సమస్యగా మారడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇల్లంతా బావురుమంటోంది. ఆ ఇంట్లో తల్లి తను ఇద్దరే ఉన్నారు. ఈ రోజుల్లో వృద్ధులైన తల్లిదండ్రులు సంతానానికి పెద్ద సమస్య అవుతున్నారు కదా అని బాధపడ్డాడు రాజశేఖరం. ఏమైతే అదవుతుంది, తల్లిని అమెరికా తీసుకుపోదాం అనుకున్నాడు. అంతా తెలిసి ఉన్న తల్లి అతన్ని వారించింది. శివానిది చిన్నప్పటి నుండి దుడుకు స్వభావమే, తీరైన ఆలోచన రాదు దానికి. చిన్నప్పుడు కోపం వస్తే కత్తి తీసుకుని చేయి కోసుకునేది, లేదా నిప్పుల మీద చేతిని ఉంచి కాల్చుకునేది. నీకు తెలుసు కదా, దాని ఒప్పుదల లేకుండా నువ్వు నన్ను తీసుకువెళితే అది ఏ అఘాయిత్యానికైనా తలపడవచ్చు. నిన్ను అది బాగా చూసుకుంటే చాలు నాకు. దాని గుణగణాలు తెలిసి కూడా నా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు, కట్న కానుకలిచ్చి కూతురు పెళ్లి చేయలేడని జాలిపడి, కట్న కానుకలే కాదు, ఏ ముద్దు ముచ్చటా కూడా లేకపోయినా సరే పర్వాలేదని మీ నాన్న నొప్పించి, మంచం పట్టిన మీ తాతయ్య పెళ్లి చూడాలని ఉభయ ఖర్చులు భరించి మనింట్లోనే నీ పెళ్లి జరిపించాను. అలా నీకు సమస్యలు తెచ్చిపెట్టినది నేనే కదా, తప్పు నాదే, శిక్ష నాకే పడడం న్యాయం. నేను నీతో రాను, ఒంటరినైనా ఇక్కడే ఉంటాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఇరుగు పొరుగుల సహకారంతో బతుకు వెళ్లమారుస్తాను, పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు నాకు, అప్పుడప్పుడు నువ్వు వచ్చి చూసిపోతూ ఉండు అంటూ కొడుకును ఓదార్చింది ఆ తల్లి. అమ్మా ఇది చెప్పు, సొంత మేనత్తవు కదా, అసలు నీ మీద శివానికి అంత కోపం ఎందుకట? ఏం చెప్పమంటావు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు దాని తిక్క చూసి భరించలేక అలా ఉండడం మంచి పద్ధతి కాదని నచ్చ చెప్పాలని ప్రయత్నించేదాన్ని. బహుశా అహంభావి అయిన దానికి అది కోపం తెప్పించుండొచ్చు, అంతకన్నా మరేదీ లేదు దానికి నాకు మధ్య. తల్లికి కావలసినవి అన్నీ అమరి ఉన్నాయో లేవో చూసి 24 గంటలు దగ్గరుంటూ తల్లికి సేవలు చేయడానికి ఒక మనిషిని జీతానికి పెట్టి ఆమెను అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండమని దగ్గరలో ఉన్న బంధువులను కోరి దిగులు నిండిన మనసుతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లలేక వెళ్లాడు రాజశేఖరం. కొన్నేళ్లు అలా గడిచిపోయాయి. ఏడాదికి ఒక్కసారి తప్పకుండా తల్లిని చూడ్డానికి వచ్చి వెళుతూ ఉన్నాడు రాజశేఖరం. కాలక్రమంలో వృద్ధాప్యంతో తల్లి ఎక్కువగా మంచం దిగి మసలలేకపోతోంది. సరిగ్గా అదే సమయంలో పాత నర్సు కూతురు ఇంటికి పురుడు పోయడానికి వెళ్లిపోయింది. కొత్త నర్సు వచ్చింది. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఎప్పట్లాగే తల్లిని చూడ్డానికి వచ్చాడు రాజశేఖరం. అతనికి తల్లి మునుపట్లా కనిపించలేదు. ఏదో మార్పు ఉంది అనిపించింది. ఎలా ఉన్నావమ్మా అని అడిగిన కొడుక్కి బాగున్నాను నాన్న అని జవాబు చెప్పింది ఆ తల్లి. కానీ ఆమె బిత్తరి చూపులతో గుమ్మం వైపు చూసింది. ఏదో చెప్పబోయి మానేసింది. ఏమిటమ్మా అది అడిగాడు రాజశేఖరం. అదే నాన్న, నాకు ఏ లోటు లేదు, అన్నీ చక్కగా వేళకు అమురుతున్నాయి, ఆరోగ్యం కూడా బాగుంది, కరుణమ్మ నన్ను బాగా చూసుకుంటోంది, నాకు ఏ లోటు లేదు అంది ఆ తల్లి గుమ్మం వైపు భయం భయంగా చూస్తూ. తల్లి చూసిన వైపు తిరిగి చూశాడు రాజశేఖరం. అక్కడ కరుణమ్మ తచ్చాడుతూ కనిపించింది. రాజశేఖరం తన వైపు చూడగానే, ఈరోజు వంట ఏం చెయ్యాలని అడగడానికి వచ్చాను, ఏం చేయమంటారో చెప్పండమ్మా అంది సౌమ్యంగా, పెద్దామను ఉద్దేశించి. రాజశేఖరం సెన్సిటివ్ బ్రెయిన్ వేగంగా పనిచేసింది. వాళ్ళిద్దరి మధ్యన ఏదో విపరీతం ఉంది అనిపించింది అతనికి. వెంటనే స్పందించాడు రాజశేఖరం. తల్లితో చెప్పి సెలవు తీసుకుని క్షేత్ర దర్శనానికని వెళ్లిన రాజశేఖరం మరునాడే తిరిగొచ్చాడు. రాగానే ఒకసారి తల్లిని పలకరించి తన గది తాళం తీసి లోపలికి వెళ్లి తలుపు గడియ వేసుకున్నాడు. బట్టలైనా మార్చుకోకుండా కంప్యూటర్ తెరిచాడు.
దానిలో కనిపించిన దృశ్యాలను గమనించి ప్రాణపడిపోయాడు. కరుణమ్మ ప్రవర్తన మీద అనుమానం రాగానే తల్లి గదిలో ఎలక్ట్రానిక్ బాక్స్ కొని తెచ్చి కొన్ని ఇంట్లో కొన్ని చోట్ల రహస్యంగా అమర్చి వాటిని తన కంప్యూటర్తో అనుసంధానం చేశాడు. ఆ బాక్స్ తీసిన వీడియోలు అతనికి రక్తం గడ్డకట్టించేవిగా ఉన్నాయి. కరుణమ్మ క్రూరత్వాన్ని, స్వార్థ బుద్ధిని అవి చక్కగా వీడియోలుగా తీసి గుట్టును రట్టు చేశాయి. నిన్నటి రోజు తీసిన వీడియోలో ఒకదానిలో కరుణమ్మ పెద్దావిడ్ని బెదిరించడం చూశాడు రాజశేఖరం. ఇదిగో పెద్దమ్మ, నువ్వు నీ కొడుకుతో నా మీద పితూరీలు చెప్పకపోవడంతో బతికిపోయావు. చెప్పింటే పచ్చడి బండతో నీ బుర్ర పగలేసి ఉండేదాన్ని అంటోంది. మరో వీడియోలో పెద్దావిడ నడవలేక నడవలేక నడుచుకుంటూ వెళ్ళి తన భోజనం తానే పెట్టుకుని తిని కంచం తోముకోవడం, కరుణమ్మ టీవీలో వస్తున్న ప్రోగ్రాం చూస్తూ ఎంజాయ్ చేస్తూ సోఫాలో కూర్చొని ఉండడం కనిపించింది. మూడవ దానిలో రికార్డైనది కూడా చూశాక ఇన్నాళ్ళు నేతి బీరకాయ లాంటి కరుణమ్మ చేతిలో తన కన్న తల్లి అనుభవించిన నరకం అర్థమయ్యింది రాజశేఖరానికి. సరైన తిండి కూడా లేకపోవడం వల్ల తల్లి అంతలా చిక్కిపోయి ఉందని అతనికి అర్థమయ్యింది. తాను యాత్రకు వెళుతూ ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బును కొంత భాగం వేరు చేసి ఒక డబ్బాలో ఉంచి కరుణమ్మ మిగిలిన కొంచెం మాత్రమే పర్సులో పెట్టుకున్నది రికార్డయ్యింది అందులో. అంటే తన తల్లికి పుష్టికరమైన ఆహారం కూడా అందడం లేదన్నది అర్థమై వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చి కరుణమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆమె శిక్షార్హురాలని వీడియోలు సాక్ష్యం చెప్పాయి. మళ్లీ తల్లిని ఎలా కాపాడాలి అన్నది నూరు వరహాల ప్రశ్న అయ్యింది రాజశేఖరానికి. బంధువు సహకరించాడు అతనికి. ఇదిగో బావా, కారణాలు వేరైనా సమస్య ఒక్కటే, వృద్ధాప్యంలో కనిపెట్టి చూసేవాళ్లు లేకపోవడం అన్నది. మేము భార్యాభర్తలు ఇద్దరం ఉద్యోగస్తులం కావడం, పిల్లలు బడులకు వెళ్లడంతో అమ్మ ఒంటరిదయ్యేది. ఒకవేళ కర్మం చాలక పడిపోయినా, ఏదైనా రాకుడని అవసరం వచ్చినా చూసుకునేవారు ఎవరు? బాగా ఆలోచించి మా అమ్మను వానప్రస్థం అనే ఓల్డేజ్ హోంలో ఉంచాం. అక్కడ వేళ్లకు కావలసినవన్నీ అందుబాటులో ఉంటాయి. ఎవరో ఒకరు తరచూ వచ్చి చూసిపోతూ ఉంటారు. వాళ్ల యోగక్షేమాలను మేనేజ్మెంట్ బాధ్యతగా చూసుకుంటుంది. అవసరం ఉంటే మనకు ఫోన్ చేస్తారు. ఇంటికన్నా గుడి పదులేమంటారే అలాగన్నమాట. మన వాళ్ళు అక్కడైతేనే తమ తోటి వాళ్ల మధ్య సుఖ సంతోషాలతో ఉంటారు అనిపిస్తుంది. అందుకే నేను మా అమ్మను ఒక వనంలో కట్టిన వానప్రస్థ ఆశ్రమంలో చేర్పించాను, వివరించాడు ఆ బంధువు. అతను చెప్పింది రాజశేఖరం తల్లికి చెప్పాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. రాజు, నన్ను కూడా అక్కడ చేర్పించరా, వాడి తల్లిలాగే నేను కూడా అక్కడ సుఖంగా ఉంటాను అంటూ తన సమ్మతిని తెలియజేసింది. తల్లిని ఆశ్రమంలో చేర్పించి తను ఒక వారం అక్కడే ఉండి తల్లి అక్కడ స్థిరపడడం చూశాక అమెరికా వెళ్లిపోయాడు రాజశేఖరం. వెళుతూ వెళుతూ తల్లికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి దాన్ని ఎలా వాడుకోవాలో ఆమెకు నేర్పాడు. కొన్నాళ్లు గడిచేసరికి 2020వ సంవత్సరం వచ్చింది. దాని వెంట చైనాలో పుట్టిన కోవిడ్ అనే కరోనా వైరస్ అతి వేగంగా ప్రపంచమంతా వ్యాపించి ఆనతి కాలంలోనే పెండమిక్గా మారిపోయింది. కోట్లాది జనం కోవిడ్ వైరస్ బారిన పడుతున్నారు. మాస్కులు ధరించాలి, శుభ్రత పాటించాలి, మనిషికి మనిషి దూరంగా మసలాలి అంటూ ఏవేవో నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆఫీసులు మూసేయడంతో ఉద్యోగులు ఇంటి నుండి కంప్యూటర్ల ద్వారా పనిచేస్తున్నారు. స్కూళ్లు మూసేశారు. జనజీవనం స్తంభించిపోయింది. ఒక్క డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రమే, కార్మికులు మాత్రమే ఎడతెరపి లేకుండా ప్రాణాలకు తెగించి పని చేయవలసి వస్తోంది. అయినా జన నష్టం జరుగుతూనే ఉంది. దానికని ఇంకా మందేమీ కనిపెట్టకపోవడంతో మందులు ఏమి వాడాలో తోచక డాక్టర్లు సతమతమవుతూ లక్షణాలను బట్టి తోచిన మందులిస్తూ రోగుల్ని కాపాడడం కోసం ఆహారహం తాపత్రయపడుతున్నారు. తల్లి నుండి వచ్చిన మెసేజ్ చూసి తల్లడిల్లిపోయాడు రాజశేఖరం. ఇండియాలో చాలా వృద్ధాశ్రమాలు మూసేస్తున్నారు. తల్లి ఉంటున్న వృద్ధాశ్రమం కూడా త్వరలో మూసేయబోతున్నారు. అక్కడ ఉండేవాళ్లకు 2 వారాలు మాత్రమే వ్యవధి ఇచ్చారు ఖాళీ చేయడానికి. ఆలోచించగా ఆలోచించగా అతనికి ఒక పరిష్కారం తోచింది. వెంటనే కొడుకుల్ని రమ్మని మెసేజీలు పెట్టేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఇక ఆలస్యం చేస్తే కష్టమనుకున్నాడు. వెంటనే చేయవలసిన పనులన్నీ వేగంగా చక్కబెట్టేసుకున్నాడు. తండ్రి అర్జెంటు అనడంతో కొడుకులు వెంటనే వచ్చేశారు. అందరూ మధ్యాహ్నం భోజనాలు చేసి తిమిత పడ్డాక తన ఆస్తిపాస్తుల తాలూకు కాగితాలు తెచ్చి శివాని చేతిలో ఉంచాడు రాజశేఖరం. ఇదిగో ఇవన్నీ నీవే, వీలునామా నీ పేరునే ఉంది, నువ్వే నీ కొడుకులకు ఏమిచ్చుకుంటావో ఇచ్చుకో అన్నాడు. తెల్లబోయారు కొడుకులు. ఉన్న పళంగా
ఈ ఉప్పలాయం ఏమిటి? ఆశ్చర్యపోయింది శివాని. కొడుకుల వైపు తిరిగి చెప్పాడు రాజశేఖరం. ఇద్దరు కొడుకుల్ని కన్న నా తల్లి అనాథ, ఎలాగవుతుంది? నా తమ్ముడు చనిపోయినా ఇంకా నేనున్నాను. నేనుండగా మా అమ్మ అనాథ కావడం నాకు ఇష్టం లేదు. నేను మా అమ్మకు దక్షతగా ఇండియాకి వెళుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి రాగలనో రాలేనో నాకు తెలియదు. మీ అమ్మకు మీరు దక్షత అవుతారా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాల్సింది. అది మీ ఇష్టం. ఈ సాయంకాలం ఫ్లైట్కే నా ప్రయాణం అని కరాఖండిగా చెప్పేసి సామాను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యాడు రాజశేఖరం. శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రాజశేఖరం ఎక్కిన విమానం టేకాఫ్ చేసింది. అదే ఆఖరి ఫ్లైట్. కరోనా పాండమిక్ మూలంగా మరునాడు నుండి విమానాలు కూడా నడవడం మానేశాయి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.